COVID-19 కారణంగా సుమారు ఏడాది కాలంగా మూతపడిన ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 1 నుండి అమలు చేస్తున్న అన్లాక్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 3,257 ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం నగరంలో మహాలక్ష్మీ నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో క్లాసులు వింటున్నారు. ఎంతో ఆందోళనకి రాష్ట్ర ప్రభుత్వం తెరదించినట్టయింది. రాష్ట్రంలో ఆరోగ్యకర పరిస్థితులు కూడా ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయి. మరి ఆ సమయంలో గత 3 క్వార్టర్లు కూడా మరి ఈ మహమ్మారి నుంచి మనం చదువులకు దూరం అయినప్పటికీ కూడా మరి చివరి క్వార్టర్లో పాఠశాలలు ప్రారంభించడం మన రాష్ట్ర అభివృద్ధికి విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా మేము నమ్ముతున్నాము. దీనికి స్పందించి తల్లిదండ్రులు తమ అంగీకార పత్రాలతో పిల్లల్ని పాఠశాలకు పంపించడం జరిగింది. ఈ పాఠశాల నిర్వహణలో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకి అనుగుణంగా 1, 3, 5 తరగతులు మొదటి రోజుగాను 2, 4 తరగతులు రెండవ దినంగాను అనగా ఆల్టర్నేటివ్ డేస్లో పరిశుభ్రత, భౌతిక దూరం మరి శానిటైజేషను ఇటువంటి శుభ్రత సూచనలు పాటిస్తూ తరగతుల నిర్వహణకి పాఠశాలలు గత వారం రోజుల నుంచి కూడా శుభ్రత విషయంలో చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాళ మొదలైన తరగతుల్ని విజయవంతంగా నిర్వహించడానికి మేము మా వంతుగా కృషి చేస్తామని తమకు ఇందు మూలంగా పత్రికా ప్రతినిధులకి తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు పాఠశాల ప్రారంభం కాలేదు. ఈరోజు ఇప్పుడిప్పుడే మనం కొంచెంగా బయటకు వస్తున్న సందర్భంగా పిల్లలకు పాఠశాల పునఃప్రారంభమైంది. ఈ రోజు నుంచి మా స్కూల్ స్ట్రెంగ్త్ 172 మంది అండి. మాకు స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడం వల్ల టీచర్స్ కూడా మేము తక్కువగా ఉండడం వల్ల రూములు కూడా మాకు 5 ఉన్నాయి. అందువల్ల ఏంటంటే 1st క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్ ఈ 3 క్లాసులు మండే, వెన్స్డే, ఫ్రైడే ఈ 3 డేస్ వస్తారండి. 2nd, 4th క్లాసులేమో ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఈ 3 రోజులు పెడుతున్నామండి. కాబట్టి ఈరోజు మండే కాబట్టి 1st, 3rd, 5th క్లాస్ పిల్లలు వస్తున్నారండి. ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా మేము ఈ సోమవారం నుంచి క్లాసులు ప్రారంభమవుతున్నాయని ముందుగా శుక్రవారం నుంచి మేము ఇంటిమేట్ చేస్తున్నామండి. ఆ సందర్భంగా పిల్లలు మాకు 1st, 3rd, 5th క్లాస్ నుంచి సుమారుగా 70 మంది పిల్లల వరకు ఈరోజు పాఠశాలకు హాజరయ్యారండి. 2nd, 4th క్లాస్ పిల్లలు కూడా ఇంతవరకు స్కూల్కి రాకపోవటం వల్ల అత్యుత్సాహంగా కొంతమంది ఒక 11, 12 మంది పిల్లల వరకు ఈరోజు పాఠశాలకు హాజరయ్యారండి. లేదా మా వంట వాళ్ళు కూడా వచ్చారండి.